ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రాచ్ రిమూవర్ అనేది అప్లై చేయక ముందు ఏ విధంగా ఉండేదో ట్యాంకు, ఈ గీతలు చూస్తున్నారా? సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది చూపిస్తాను నేను మీకు. చూడండి తేడాను అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చేటప్పుడు మనకి రోడ్డు అయితే చిన్నదిగా ఉండేటటువంటి పల్లెటూళ్ళలో ఇదిగోండి ఈ తుప్పలు అనేవి ఈ విధంగా రాసుకుపోతూ ఉంటాయి అన్నమాట కార్కి. ఇక్కడ బండి వదిలేసి వెళ్ళారు. సో ఇప్పుడు ఈ బండి మీద మన ప్రయోగం అయితే చేద్దాం. అబ్బా ఈ ప్లేస్ ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది కదా. ఇక్కడైతే మన సంతకం పెడదాం ఒకసారి. ఓహో నీళ్ళు ఆట్సా, మన సంతకం ఎందుకు ఈడిపోయారే రాత్రం. ఏఆర్టీఎస్ ఒకసారి దిద్దు ఎలాగా ఎన్ఈఈఎల్యుఏఆర్టీఎస్. ఆడు ఎవరాడు బండి దగ్గర ఒరే ఏట్రా ఈ పని ఓర నాయన, ఏట్రా ఇది ఎలాగ రాశాడు ఓర నాయన, ఈ స్క్రాచెస్ ఎలా పోతాయి? ఏంటి నీళ్ళు వాడుతుంది సంతకం కూడా ఎట్టేశాడు ఈ ట్యాంక్ మీద. ఇప్పుడు ఎందుకు రాయలంట పని చేసావు నువ్వు? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ గైస్ చూసారుగా, నీళ్ళు వాడుతుంది ట్యాంక్ మీద అయితే సంతకం పెట్టేశాడు. అది కూడా ఏదో చాక్తో దేంతో పెట్టేసినట్టు ఉన్నాడు. సో ఇప్పుడైతే ఈ స్క్రాచెస్ని ఏ విధంగా రిమూవ్ చేయాలనేది మన వీడియో అన్నమాట. ఈ క్లియర్ ఏదైతే ఉంటుందో దీని మీద క్లియర్ కోటు, సో క్లియర్ కోటుకు సంబంధించినటువంటి ఆ లేయర్ ఏదైతే ఉంటుందో దాని మీద స్క్రాచెస్ పడిపోయినాయి అనుకోండి, సో ఆ స్క్రాచెస్ని అయితే మనం రిమూవ్ చేయాలి. మనమే సెట్ చేసాం అన్నమాట అన్ని ఈ గీతలు ఎట్టించడానికి. కాబట్టి ఈ గీతలను అయితే ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం, రండి. ఫ్రెండ్స్ బైక్ కానీ కార్ కానీ స్క్రాచెస్ రిమూవ్ చేయడానికి అమెజాన్ నుంచి అయితే నేను ఒక ప్రొడక్ట్ అయితే తీసుకొని వచ్చాను. అది ఎటువంటి స్క్రాచెస్ రిమూవ్ చేస్తుంది అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చూడండి. ఎందుకో తెలియదు ఈ మధ్య అన్ని టెంగర్ పనులు అవుతున్నాయి. ఒకటి ఆర్డర్ చేయబో, రెండు అయితే ఆర్డర్ చేసిన అనమాట, రెండు అయితే వచ్చినాయి. సో ఇది వ్యాక్స్పోల్ స్క్రాచ్ రిమూవర్ అండి, స్క్రాచ్ రిమూవింగ్ పేస్ట్ అనమాట. ఇది ఒక వ్యాక్స్ ఫార్మేషన్ కోసం అయితే యూస్ చేస్తారు. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి సంగతి అనేది వీడియోలో చూద్దాం. ఇదైతే 235 రూపాయలు అండి ఒక బాటిల్. దీంతోపాటు వినైల్ కారు డాష్ బోర్డు పాలిష్ అయితే ఇచ్చారు. కారు డాష్ బోర్డుకి అయితే ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది అనమాట. ఆ ప్యాకెట్ ఫ్రీగా అయితే ఇచ్చారండి. ఇంకో వీడియో అయితే చేద్దాం దానికి సంబంధించి. ఇదిగోండి ఈ పౌచ్ మీద వ్యాక్స్పోల్ స్క్రాచ్ రిమూవర్ అని చెప్పేసి అయితే రాస్తుంది. ఇది దేనికి యూజ్ చేయాలంటే ఓన్లీ పెయింట్ సర్ఫేస్ మీద మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ప్లాస్టిక్ బాడీ ప్యానల్స్ మీద అయితే స్క్రాచెస్ రిమూవ్ అవ్వ అన్నట్టుగా దీని మీద అయితే రాస్తుంది. మొత్తానికి సెన్సిటెంట్ పేస్ట్లా కనిపించే ఈ వ్యాక్స్పోల్ అనేది పంచండి. బండి యొక్క పెయింట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద నీళ్లు ఆర్ట్స్ అని చెప్పేసి షాక్తో అయితే రాసేయడం జరిగింది కదా, స్క్రాచ్ పడిపోయింది. ఈ స్క్రాచ్ అనేది రిమూవ్ అవుద్దలేదనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఈ స్క్రాచ్ రిమూవర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అమెజాన్ లింకు. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. కొంచెం పేస్ట్ తీసుకున్నాం. సో ఎక్కడైతే స్క్రాచెస్ అయిపోయినాయి అక్కడైతే అప్లై చేశాను అనమాట. కాస్త ఎక్కువైతే అంటేసింది, కొంచెం తీసైతే పక్కన రాసేసాను. ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకుంటాం, కాటన్ క్లాత్. మన పాకెట్ కర్చీఫ్ కాటన్ అయినా పర్వాలేదండి, లేదంటే మైక్రోఫైబర్ క్లాత్ అయినా సరే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇలా క్లాత్తో జెంటిల్గా అప్లై చేయాలండి. మొత్తం కూడా నీట్గా అప్లై చేయాలి. ఎక్కడెక్కడైతే స్క్రాచెస్ ఉన్నాయో అప్లై చేసేసి అలాగ రుద్దుతుంటే ఈ రబ్బింగ్ కాంపౌండ్ ఏదైతే ఉందో దీంట్లో ఉండేటటువంటి ఆ వ్యాక్స్ మైనానికి సంబంధించినటువంటి పోత ఏదైతే ఉంటుందో అది ఆ స్క్రాచెస్ మీదకి అప్లై అయిపోద్ది అనమాట. కాబట్టి అక్కడ క్లియర్ లేయర్ ఏదైతే ఉందో అది రీప్లేస్ అయ్యిద్ది అనమాట. కాబట్టి ఆ వైట్ కలర్ స్క్రాచెస్ ఏవైతే ఉంటాయో అవైతే పోతున్నాయి. అండ్ ఇంకోటి, వ్యాక్స్పోల్ స్క్రాచ్ రిమూవర్ అనేది ఓన్లీ స్క్రాచెస్ రిమూవ్ కోసమే కాకుండా మీ బైక్ యొక్క ట్యాంక్ కానీ లేదంటే సైడ్ ప్యానెల్స్ కానీ ఏవైతే పెయింటెడ్ ఉంటాయో అవి కొన్ని సందర్భాల్లో డిమ్ అయిపోతాయి అనమాట. ఎలా అనేసి అంటే మనం మంచులోన గట్ట విడిచిపెట్టేసేటప్పుడు ఏంటంటే ఒక చిన్న లేయర్ అయితే ఫామ్ అయిపోద్ది దాని మీద, చిన్న ఫంగస్ లాగా. అటువంటి సందర్భంలో ఈ దీన్ని యూజ్ చేసేసి ఆ మురికంతా కూడా, ఇదిగోండి కర్చీఫ్ కంటేసి ఉంది కదా, ఈ విధంగా ఆ మురికంతటిని కూడా రిమూవ్ చేసేసి మరలా కొత్తగా పాలిష్ అయితే చేసేయచ్చు అనమాట ఈ వ్యాక్స్పోల్ స్క్రాచ్ రిమూవర్తో. అంటే దీన్ని ఒక పాలిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి గైస్, ఒక 3 నిమిషాల పాటు జెంటిల్గా రుద్దానమాట. రుద్దిన తర్వాత మొత్తం అదంతా కూడా తుడిచేసిన తర్వాత ఈ వ్యాక్స్పోల్ స్క్రాచ్ రిమూవర్లు ఉండేటటువంటి మైనం ఏదైతే ఉందో, అంటే వ్యాక్స్ అంటే మైనం కదా, ఆ పోత అయితే దాని మీద పడిపోయి ఆ నీళ్లు ఆర్ట్స్ అనేది వైట్ కలర్ లైనింగ్ వచ్చింది చూశారు, అదైతే పోయింది. ఇన్డెప్త్ దిగిపోయినటువంటి గీతలు ఏవైతే ఉన్నాయో అవైతే ఉండిపోయినాయి అనమాట. అవి మరొక 3-4 సార్లు పాలిష్ చేసినప్పటికీ అవి కూడా మరి కనిపించవు. ఇదిగోండి ఇక్కడ డిమ్ అయిపోయి కనిపిస్తుంది కదా ఈ ఏరియాలో కానీ, లేదంటే ఇక్కడ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి కదండి ఈ ఏరియాలో కానీ, సేమ్ ఈ స్క్రాచ్ రిమూవర్ ఏదైతే ఉందో
దీన్ని అప్లై చేద్దాం వ్యాక్స్ పోల్ని. జెంటిల్గా ఒక క్లాత్ పెట్టయితే నీట్గా రుద్దినట్టయితే ఈ మీద మీద కనిపించే స్క్రాచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇన్ డెప్త్ కట్ అయిపోయినవి ఏవైతే ఉంటాయో అవైతే మరి పోవు. ఎందుకు పోవు అనేసి అంటే ఇక్కడ మనం చేస్తున్నది జస్ట్ వ్యాక్స్ ఫార్మేషన్ అనమాట. అంటే ఈ ప్రొడక్ట్లో ఉండేటటువంటి వ్యాక్స్ని ఒక పూతలాగా అయితే అప్లై చేస్తున్నాము. అలా పూతలాగా అప్లై చేసినటువంటిది ఇన్ డెప్త్ కట్ అయిపోయినటువంటి గీత లోపలికి వెళ్ళి దాన్ని పూడ్చలేదన్నమాట. మీద మీద ఒక కవరింగ్ కోటింగ్ అయితే వేసేస్తుంది కానీ పూడ్చలేకపోతుంది. అందుకని చెప్పేసి ఇన్ డెప్త్ కట్ అయిపోయినవి అయితే పోవట్లేదు. చూసారు కదా పైన పైన ఉన్నటువంటి గీతలు ఏవైతే ఉన్నావు ఎంత నీట్గా ఎంత క్లీన్గా రిమూవ్ అయిపోయినాయో. కొత్త ట్యాంక్ లాగా అయితే మెరిసిపడిపోతుంది. ఈ ఏరియాలో ప్రీవియస్గా ఉండేటటువంటి స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే పోయినాయి. బిఫోర్ చూపిస్తాను, ఆఫ్టర్ కూడా చూపిస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ స్క్రాచ్ రిమూవర్ అనేది అప్లై చేయకముందు ఏ విధంగా ఉండేదో ట్యాంక్. ఈ గీతలు చూస్తున్నారా? సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది చూపిస్తాను నేను మీకు. చూడండి తేడానైతే మీరు అబ్జర్వ్ చేయండి. బడ్జెట్లో వస్తుందండి ప్రొడక్ట్. డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ అయితే ఇచ్చాను, మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ట్యాంక్కి రైట్ సైడ్ చూసారు కదా ఇండెప్త్ తెగిపోయినటువంటి ఒక గీత అయితే ఉంది. ఇది రిమూవ్ అవుద్దా లేదో చూద్దాం. సో ఫస్ట్ అయితే పేస్ట్ అప్లై చేద్దాం. ఇదివరకు కొన్ని పాలిష్లు అయితే చేత్తో అప్లై చేసినట్టుగా మీరు చూశారు, దీన్ని చేత్తో అప్లై చేస్తే పని అవ్వట్లేదండి, ఓన్లీ క్లాత్తో మాత్రం అప్లై చేయాలి. ఇదిగోండి గైస్, క్లాత్ అయితే అప్లై చేసిన తర్వాత నీట్గా తుడి చేయడం జరిగింది. తుడి చేసిన తర్వాత ఇన్ డెప్త్ తెగిపోయినటువంటి గీత ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ టైం అయితే అప్లై చేశానమాట. ఇదిగోండి సెకండ్ టైం కూడా క్లాత్ అయితే బాగానే రబ్ చేశానండి. వ్యాక్స్ ఫార్మేషన్ అయితే చేయడానికి ట్రై చేశాను కానీ ఫలితం అయితే దక్కలేదు. ఈ స్క్రాచ్ చూసారు కదా, స్క్రాచ్ లాగే ఉండిపోయింది. ఇది ఇన్ డెప్త్ తెగిపోయిందని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గీత ఏంటంటే డెప్త్ కట్ అయిపోయింది, చూసారు కదా ఇక్కడైతే అలాగ రావద్దు సౌండ్. ఫ్రెండ్స్, బైక్ ఎలా అప్లై చేయాలి, దేనికోసం పనికొస్తుంది అది అర్థమైంది కదా. ఇప్పుడు కారు సంగతి అయితే చూద్దామండి. కార్లు అనేవి హైవేలో తిరిగేటంత వరకు ఏ ప్రాబ్లం అనిపించదండి మనకి. ఎప్పుడైతే సర్వీస్ రోడ్లకు వస్తామో, విలేజ్లో ఉన్నటువంటి రోడ్లకు వస్తామో, అప్పుడు రోడ్డు సైడ్ ఉన్నటువంటి తుప్పలు ఏవైతే ఉంటాయో అవి మన కారుకి తగిలి ఏ విధమైనటువంటి ప్రమాదం జరుగుద్దో చూపిస్తాను. ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చేటప్పుడు మనకి రోడ్డు అయితే చిన్నదిగా ఉండేటటువంటి పల్లెటూళ్ళలో ఇదిగోండి ఈ తుప్పలు అనేవి ఈ విధంగా రాసుకుపోతూ ఉంటాయన్నమాట కారుకి. న్యూటన్స్ థర్డ్లో మనకు తెలుసు కదండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని చెప్పేసి, అదే ఇక్కడ జరిగింది. దానివల్ల ఈ రోడ్డు సైడ్ తుప్పల వల్ల ఏంటంటే ఇదిగోండి గీతలు చూశారు కదా, ఇలా అయితే గీతలు అయిపోయిందనమాట కార్ అంతా కూడా. ఇది మనం ఎంత ఫోమ్ వాష్ చేసినా, షాంపూ వాష్ చేసినా ఈ గీతలు అయితే పోవండి. అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఉంది వ్యాక్స్ పోల్ స్క్రాచ్ రిమూవర్ అనమాట. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఇదిగోండి కొంచెం పేస్ట్ అయితే తీసుకొని కార్కి అయితే అప్లై చేశాం కదా, అప్లై చేసిన తర్వాత నేను వేంత అయితే రుద్దుతున్నాను. మీరైతే అలా రుద్దకండి, డైరెక్ట్ క్లాత్ పెట్టి అయితే అప్లై చేసేయండి. క్లాత్ పెట్టి మొత్తం నీట్గా సర్ఫేస్ అంతా కూడా అప్లై చేసేయండి. అప్లై చేసేసి జెంటిల్గా నీట్గా రుద్దడం అయితే ప్రారంభించండి. ఇటువంటి గీతలు ఏవైతే ఉంటాయో అటువంటివి ఎలా రిమూవ్ అయ్యాయని చూడండి. కార్కి అయితే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ కనిపించిందండి రిజల్ట్ అయితే. ఒకసారి కెమెరా దగ్గర పెట్టి అయితే చూపిస్తాను. సో ఎక్కడైతే మనం వ్యాక్సిన్ అప్లై చేశామో ఆ ఏరియా చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో, ఎక్కడైతే అప్లై చేయలేదో ఆ గీతలు చూసారా కనిపిస్తున్నాయి కదా, ఇదండి. ఈ విధంగా కార్కి అయితే మాత్రం ఈ స్క్రాచ్ రిమూవర్ బాగా పనిచేసిందండి. ఇదంతా కూడా ఇంకా స్మూత్ అయిపోయింది. ఆ మెటాలిక్ గ్రే ఏదైతే ఉందో నీట్గా ఎలివేట్ అయిందండి. ఒకరోజు నీట్గా కారు వాష్ చేసేసి ఈ పేస్ట్ ఏమో కారు మొత్తం ఒకసారి రబ్బింగ్ చేసేస్తాను మిషన్తోని, ఆ వీడియో పెడతాను. ఇదిగోండి ఇక్కడ పెయింట్ పోయినట్టుగా డెప్త్గా దీపింది ఇక్కడ గీత. సో ఇదైతే పోదనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలోస్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదా నమస్కారం, థ్యాంక్ యూ.